హై వ్యూర్స్, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చూసి ప్రధాని నరేంద్ర మోడీ భయపడుతున్నారని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎద్దేవా చేశారు. కాశ్మీర్ విషయంలో తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ చెబుతున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని, ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ఓవైసీ ప్రశ్నించారు. కాశ్మీర్ అంశాన్ని ప్రపంచ దేశాలు హిందూ ముస్లిం సమస్యగానే భావిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భారత్ పాక్ సమస్యను రెండు వర్గాల సమస్యగా చూడరాదని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై మోడీ స్పందించాలని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఆమోదం, జమ్మూ కాశ్మీర్ ప్రజల అంగీకారం లేకుండా కాశ్మీర్ను రెండుగా విభజించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. భారత విదేశాంగ విధానంలో లోపం ఉందని, ఈ క్రమంలోనే కాశ్మీర్ అంశంపై ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించేందుకు మోడీ భయపడుతున్నారని ఓవైసీ తెలిపారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.